మోర్ వీడియోస్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట ప్రెస్ చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా కన్సిస్టెంట్గా ఉండాలి అంటే ఎవ్రీ డే యూ షుడ్ యూ షుడ్ స్టిక్ దట్ పర్టిక్యులర్ టైం అంటే ఈ టైం మొత్తం చదువుకి ఇవ్వాలి అనుకుంటే చదువు కోసమే ఇవ్వాలి సో దట్ షుడ్ బీ ద స్ట్రాటజీ అండ్ కమింగ్ టు సమ్ ఆఫ్ ద మిత్స్ రిగార్డింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే అబౌ యావరేజ్ ఉండాలి ఇంటెలిజెంట్గా ఉండాలి అలాంటి వాళ్ళే క్రాక్ చేస్తారు అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ ఎస్పెషలీ ఇన్ మై కేస్ ఐఎమ్ నాట్ లైక్ చిన్నప్పటి నుంచి నేనేమి స్టడీస్లో లైక్ ఐ ఐ వాజ్ నాట్ అమాంగ్ ద టాపర్స్ ఎస్పెషలీ వెన్ యూ సీ మై స్కూల్ బ్యాక్గ్రౌండ్ స్కూల్లో ఉన్నప్పుడు ఐ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యావరేజ్గా ఉన్నా సరిపోతుంది బట్ యుర్ ఎఫర్ట్ షుడ్ బీ ఎక్స్ట్రాడినరీ ఓకే యూ షుడ్ వర్క్ హార్డ్ అండ్ ఈవెన్ దో యూ ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ వర్క్ హార్డ్ చేస్తేనే యూ విల్ బీ సక్సెస్ఫుల్ సో దట్ ఈజ్ వన్ థింగ్ అండ్ కమింగ్ టు ది అదర్ థింగ్ ప్రెషర్ హ్యాండిల్ చేయగలగాలి యూనో యూ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ యువర్ స్ట్రెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మళ్ళీ ఎవ్రీ వన్ విల్ బి స్ట్రెస్డ్ అప్ అంటే ఇంతమంది రాస్తున్నారు నేను నా పరిస్థితి ఏంటి నాకు వస్తుందా రాదా ఒకటి ఆ స్ట్రెస్ ఉంటుంది ఇంకోటి ఫ్యామిలీలో ఇంటర్నల్గా స్ట్రెస్ అంటే మనం ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే డెఫినెట్గా వేరే జాబ్ ఏదో చేయట్లేదు చాలామంది అయితే పార్ట్ టైం ఐదర్ పార్ట్ టైం అన్న చేస్తారు లేకపోతే అసలు జాబ్ చేయకుండా చదువుతారు ఫుల్ టైమ్ చేస్తూ చదవడం అనేది ఇట్స్ కష్టం మేబీ ఒకలో ఇద్దరు ఉండొచ్చు బట్ ఇన్ మై కేస్ నేనైతే టోటల్ డెడికేటెడ్గానే చదివాను ఐ వాజ్ నాట్ వర్కింగ్ ఎనీవేర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే టైం మాత్రము జాబ్ నేను రిజైన్ చేసి ఓన్లీ స్టడీస్ కోసమే పెట్టుకున్నాను సో దట్స్ వాట్ యూ యూ జస్ట్ నీడ్ టు బీ ఫోకస్డ్ అండ్ డెడికేటెడ్ టు వర్డ్స్ యువర్ గోల్ అండ్ తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో వస్తుందా లేకపోతే మల్టిపుల్ అటెంప్ట్స్ కంపల్సరీయా ఇది నాకు కూడా ఉంటుంది డౌట్ నేను ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నాను కదా నాకు వస్తుందా రాదా ఇంతమందిలో నా ఛాన్స్ ఏంటి అనేది సో కంపల్సరీ కాదు లైక్ మీరు ఇన్ని అటెంప్ట్స్ చేస్తేనే వస్తుందని ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ అఫ్ కోర్స్ కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది బట్ దెన్ ఆ లక్ గురించి మన చేతుల్లో లేదు ఓకే హార్డ్ వర్క్ చేయడం ఒక్కటే మన చేతుల్లో ఉంది కాబట్టి హార్డ్ వర్క్ చేసి యూ షుడ్ సీ దాట్ యునో యూ విల్ గెట్ త్రూ దిస్ ఎగ్జామ్ సో బేసిక్గా లక్ అనేది ఏంటంటే ఊరికే అట్లా వెళ్ళి నేను నాకు వచ్చేస్తుంది గెట్ త్రూ అనుకుంటే కాదు యూ షుడ్ ఫస్ట్ వర్క్ హార్డ్ ఫర్ దాట్ యాజ్ ద సేమ్ గోస్ ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ సో వన్స్ యూ వర్క్ హార్డ్ నీ నీ ప నీది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చేసిన తర్వాత యు బౌండ్ టు గెట్ సక్సెస్ ఇంకా అప్పుడు నీకు లక్ ఫ్యాక్టర్ అనేది కూడా ఇట్స్ ఇట్ సెకండరీ ఫర్ యూ ఐ వుడ్ లైక్ టు షేర్ సమ్ టిప్స్ అంటే నా పర్సనల్ ప్రిపరేషన్ నుంచి నా ఎక్స్పీరియన్స్ నుంచి కొన్ని టిప్స్ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను అల్ గో వన్ బై వన్ ఫస్ట్ వచ్చేసి కరెంట్ ఇష్యూస్ సో ఫోకస్ మోర్ ఆన్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు కాంటెంపరీ ఇష్యూస్ ఐ మీన్ ఇప్పుడు కరెంట్ సినారియో చూసుకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మనకి సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కరెంట్ ఇష్యూస్ నుంచే ఉంటున్నాయి ఐ మీన్ నాట్ జస్ట్ ఇప్పుడు జనరల్ సైన్సెస్ పేపర్ ఒక్కదానికే మన కరెంట్ ఇష్యూస్ ఇంపార్టెంట్ అని కాదు ఈవెన్ ఇఫ్ చూసి పాలిటీ ఇకానమీ ఎక్సెప్ట్ హిస్టరీ ఎందుకంటే హిస్టరీ మోస్ట్లీ అది స్టాటికే ఉంటుంది బట్ మిగతా డైనమిక్ ఆస్పెక్ట్స్ అన్నిటిలో కూడా కరెంట్ రిలేటెడ్ ఇష్యూసే మనకి క్వశ్చన్స్లో అడుగుతారు సో ఎవ్రీ డే రిలీజియస్లీ ఒక టూ అవర్స్ న్యూస్ పేపర్ రీడింగ్ కోసం స్పెండ్ చేయండి అండ్ దిస్ విల్ హెల్ప్ యూ నాట్ ఓన్లీ ఇన్ యువర్ జిఎస్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూన్ అదర్ పేపర్స్ అండ్ సెకండ్ థింగ్ కీప్ యుర్ సెల్ఫ్ మోటివేటెడ్ అంటే ఎవ్రీ డే జస్ట్ మీకు మీరే చెప్పుకోండి ఎస్ ఐఎమ్ డూయింగ్ వెల్ అండ్ ఐ డూ వెల్ మీకు మీరే మోటివేట్ చేసుకుంటూ ఉండండి అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఈస్ హ్యావింగ్ అ మెంటర్ ఇన్ యువర్ లైఫ్ ఎస్పెషలీ వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సచ్ ఎగ్జామ్స్ మీకంటూ ఒక మెంటర్ ఉండాలి మెంటర్ రోల్ ఏంటంటే వెన్ ఎవర్ లైక్ మీకు ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే ఏదైనా యు ఆర్ స్టక్ ఎట్ సమ్ పాయింట్ మీ ప్రిపరేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇఫ్ యు ఆర్ లైక్ ఇంకా కొంచెం హయర్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ చూసుకుంటే లైక్ గ్రూప్ వన్ ఆర్ సివిల్స్ ఎలాంటివి ఆప్షన్స్ పెట్టుకోవాలి ఎలాంటి వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ వీటి కోసము ఆ మెంటర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండ్ లక్కీలీ ఫర్ మీ ఐ ఆల్సో హ్యావ్ లైక్ నాకు ఇద్దరు మెంటర్స్ ఉన్నారు నా లైఫ్లో దే రియలీ హెల్ప్ మీ అండ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ దీపికా సాయిరెడ్డి మ్యామ్ ఒకరు అండ్ వివేక్ సార్ అని ఎక్స్ టిఎస్పిఎస్సి మెంబర్ వీళ్ళిద్దరు కూడా నా సక్సెస్లో ఒక మేజర్ రోల్ ప్లే చేశారు బికాజ్ నా ఇంటర్వ్యూ గైడెన్స్ కోసము తర్వాత వెన్ ఎవర్ నా ప్రిపరేషన్లో ఈవెన్ ఇఫ్ ఐ హ్యాడ్ ఎనీ డౌట్ దే యూస్ టు హెల్ప్ మీ అండ్ గైడ్ మీ సో అట్లా మీ లైఫ్లో ఎవరైనా ఒక మెంటర్ ఉండాలి అండ్ మెంటర్ అంటే నీడ్ నాట్ ఆల్వేస్ బీ అ సీనియర్ పర్సన్ ఆర్ అ ఫ్యాకల్టీ మెంబర్ మెంటర్ కుడ్ ఆల్సో బీ ఫ్రమ్ యువర్ పేయర్ గ్రూప్ అంటే మీ ఫ్రెండ్స్లోంచో లేకపోతే మీ సీనియర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు ప్రాపర్ డైరెక్షన్ చూపించేవాళ్ళు అనేది ఉండాలి మనకి సో దట్స్ ఆల్ అబౌట్ మెంటర్షిప్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ జాయిస్ ఛానల్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి